ఉంటుంది. అదే అక్కడ మాట సమస్య, కూటమి ఉద్దేశమే ఇది అనుకోండి, పబ్లిక్ దానికోసం ఎన్నుకున్నారు అని వాళ్ళు అనుకుంటే గనక ప్రజలు తెలుస్తారు దాన్ని ప్రాక్టికల్ గా. అయితే అలాంటి భాష మాట్లాడారనినే ఓ ప్రభుత్వాన్ని దించారు. అదే భాష మేము మాట్లాడతాం అదే ఉంటే ప్రజలు హర్షిస్తారు అనుకుంటే అప్పుడు వాళ్ళని కూడా హర్షించి ఉండాలిగా. అదే కదా, ఇప్పుడు వాళ్ళని హర్షించలేదు కదా. లేదు, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాం, దాన్ని అప్పుడు రేపొద్దున మళ్ళీ వాళ్ళు మనమేం శాశ్వతంగా ఉండం కదా. వందేళ్ళు ఏమైనా ప్రజలు ఎవరైనా ఇస్తారు పరిపాలన భారతదేశం, అప్పుడు రేపొద్దున అవతల వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి ఒప్పుకుంటావు నువ్వు? ఒక దెబ్బ ఇదేంటంటే కత్తితో ప్రారంభమైనడు కత్తితోనే పోతాడు, కర్రతో ప్రారంభమైనడు కర్రతోనే పోతాడు. అది సింపుల్ లాజిక్. ఇక్కడ నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నావు అనుకో, వాళ్ళు ప్రతీకారమే తీర్చుకుంటారు కదా రేపొద్దున. ఇవాళ నువ్వు వాడి ఆస్తి ధ్వంసం చేస్తే రేపొద్దున నీ ఆస్తి ధ్వంసం చేయడం అంతే కదా. అప్పుడు నువ్వు కూడా రెడీ అవ్వు ఇక ఆస్తులు ధ్వంసానికి, అప్పుడు దానికి సిద్ధమైతే నో ప్రాబ్లం. అది ఎప్పుడు అంటే చట్టబద్ధంగా శిక్షించు. నీ ఆస్తిని ధ్వంసం చేశాడు, నీ వ్యాపారం ధ్వంసం చేశాడు, చట్టబద్ధంగా కేసు పెట్టు, కోర్టులో ఫేస్ చేయి. అలా కాకుండా ఫిజికల్ అటాక్ చేస్తాం, ధ్వంసం చేస్తాం అంటే అప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఇవాళ ఉంది, ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన నాకు భయం ఏంటంటే రాబోయే 10-15 ఏళ్ళు ఎట్టుంటుందో రాష్ట్రం తెలియట్లా. ఎందుకంటే రేపు పొద్దున ఎవడ అధికారంలోకి వచ్చినా 10-15 రోజుల పాటు విశృంఖలంగా జరిగిపోతే, ఇంకోటి ఇవాళ శిలాఫలకానికి రేపు సెక్యూరిటీ ఏముంది? అంతే కదా, రేపు వాళ్ళు వచ్చి ధ్వంసాలు చేస్తారుగా. ఇప్పుడు వీళ్ళు ధ్వంసం చేసి వచ్చారు వాళ్ళ శిలాఫలకాలు, గతంలో అయితే అట్లా శిలాఫలకాలు ధ్వంసం ఇప్పడం జరిగిందా? విగ్రహాలు ధ్వంసం ఇప్పడం జరిగిందా? పొద్దున మళ్ళీ జరిగితే ఏమవుతుంది? అదే కదా, అప్పుడు ఇంకా దానికి ప్రజాస్వామ్యం ఎందుకు? మనం ఒక థ్రెట్ అయితే క్రియేట్ చేస్తున్నారు వైసీపీ నాయకులకి.